వెల్కమ్ టు TS 24 న్యూస్. ఏదైనా పీకల మీదకి వస్తే గానీ తెలియదు అంటుంటాం. ఈ పదం ఇప్పటి ప్రభుత్వానికి బాధ్యతారాహిత్యంతో మిదిలే జనాలకి సరిగ్గా సరిపోతుంది. ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే గానీ కదలిక రాదు వీళ్ళకి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక తాత్కాలికంగా నష్ట నివారణ చర్యలే తప్ప శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రణాళిక స్థాయిలోనే ఆగిపోతాయి. ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న వరద సమస్య ప్రత్యక్ష ఉదాహరణ. 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకోలేని సామర్థ్యం ఇప్పుడున్న నాలాలది. అలాంటిది 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు ఇలా ప్రకృతి కన్నెర చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? మనకు డ్రైనేజీ నాలాలు వేర్వేరుగా ప్రత్యేక వ్యవస్థలు లేవు. నగరం అంతటా దాదాపుగా కలిసిపోతున్నాయి. భారీ వర్షం పడితే మురుగునీరు రోడ్లపైకి రావడం వల్ల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. 10 సెంటీమీటర్ల వర్షం పడితే పరిస్థితి అస్తవ్యస్తమవుతోంది. హైదరాబాద్ పరిధిలో మూసి నదిని 3 ఛానల్స్ కింద పునర్నిర్మాణం చేయాలి. కొత్తగా 1400 కిలోమీటర్ల పొడవున నాలాలను నిర్మించి వాటి ద్వారా వరదను మూసిలోకి వదలగలిగితే రాజధానిలో 30 సెంటీమీటర్ల వర్షం పడినా కేవలం గంటలో దాని ద్వారా దిగువకు తరలించే అవకాశం ఉంటుందని JNTU డైరెక్టర్, ముఖ్య ఇంజనీర్ ప్రొఫెసర్ డాక్టర్ KM లక్ష్మణ్ రావు చెబుతున్నారు. దీనికి 1000 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. నగరంలో ముంపు నివారణకు 4990 కోట్ల విలువైన ప్రణాళికను గతంలో ఆయన GHMCకి ఇచ్చారు. ముంపు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై JNTU నిపుణులు పరిశీలించి 2 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక నివేదికను 2 ఏళ్ల క్రితమే అప్పటి బల్దియా కమిషనర్కు అందజేసినట్లు సమాచారం. వరద నీటి తరలింపునకు ప్రత్యేకంగా 450 కిలోమీటర్ల పొడవున మేజర్ నాలాలను, అనుబంధంగా 1000 కిలోమీటర్ల పొడవున మైనర్ నాలాలను నిర్మించాలి. అనుబంధంగా 650 కొత్త చెరువులను తవ్వాలి. నాలాల నీటిని ఆ చెరువుల్లోకి మళ్లించాలి. నగరంలో ముంపునకు గురయ్యే 209 ప్రాంతాలను గుర్తించి ఉన్నత ప్రమాణాలతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రాజెక్టుకు 4990 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని, తొలి ప్రాజెక్టు వ్యయం భారీగా ఉండడంతో మరో నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నామని తెలిపారు. దీని ప్రకారం మూసీ నదిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. నగరంలో 400 కిలోమీటర్ల పొడవున బైపాస్ నాలాలను తవ్వాలి. మరో 1000 కిలోమీటర్ల మేర రోడ్ల వెంబడి నాలాలు నిర్మించాలి. మూసీ నదిలో 5 మీటర్ల వెడల్పు, మీటర్ ఎత్తులో 3 ఛానల్స్ నిర్మించాలి. 2 ఛానల్స్ను వర్షపు నీటి కోసం, 1 ఛానల్ను శుద్ధి చేసిన మురుగునీటిని పంపించేందుకు వాడాలి. ఇలా చేస్తే గంటలో 2.70 లక్షల కోట్ల లీటర్ల నీటిని కిందకి తరలించవచ్చు. ఇక రాజధానిలో 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30 సెంటీమీటర్ల వర్షం పడితే 22,500 కోట్ల లీటర్ల నీరు కిందికి పడే అవకాశం ఉంది. మా 2వ ప్రతిపాదన ద్వారా ఎలాంటి ముంపు వాటిల్లకుండా మూసిలో నుంచే ఈ నీటిని దిగువకు తరలించవచ్చు. ఇందుకు 1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే నగరంలో ముప్పు తప్పుతుందని మా ఇంజనీర్ల బృందం ఏకాభిప్రాయానికి వచ్చిందని, ఇప్పుడున్న చెరువులకు గొలుసుకట్టు ఏర్పాటు చేస్తే కొంతమేర ఫలితం ఉంటుందని ఇంజనీర్ తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం. మనం కూడా బాధ్యతతో మెలుగుదాం. స్టేట్ ట్యూన్. TS 24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక, రమేష్ పోతరాజు.